అంతకుముందు న్యాయమూర్తుల అభిశంసనల విషయంలో నేతలు బహిరంగ ప్రకటనలు చేయటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అభిశంసనలపై నేతల ప్రకటనలు సహా ప్రసార మాధ్యమాలు వాటిని ప్రసారం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమైనవిగా అభివర్ణించింది. ఇలాంటి చర్యల పట్ల తాము కలత చెందినట్లు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై తగిన విచారణకు సహాయం చేయాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఆదేశించింది. అయితే అటార్నీ జనరల్ అభిప్రాయాలు తెలుసుకునే వరకు ప్రసార మాధ్యమాలను నియంత్రించడంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపిన సుప్రీం ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది.